ప్రకాశం జిల్లాలో బలమైన నేతపై వైసీపీ అధినేత జగన్ దృష్టి పెట్టారట. తొలుత వైసీపీ నుంచే గెలిచినా టీడీపీలోకి జంప్ అయిన నేత కోసం జగన్ ఎందుకు దృష్టి పెడుతున్నారు? దీని వెనుక వ్యూహం ఏంటన్నదే ఆసక్తికరంగా మారిందట. ఏపీలో ప్రతిపక్ష టీడీపీని ఎంత చావు దెబ్బ కొట్టాలో అంత చావు దెబ్బ సీఎం జగన్ కొట్టేశారు. జగన్ వ్యూహాలో టీడీపీ తునాతునకలవుతోంది. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే వాళ్ల సంగతి అలా ఉంటే ప్రస్తుతం పార్టీలో ఉన్న వారిలోనూ మనోధైర్యం సన్నగిల్లుతోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు జగన్ చెంత చేరిపోయారు. ఇక టీడీపీలో చంద్రబాబు బాలయ్యను పక్కన పెడితే మిగిలిన 17 మంది ఎమ్మెల్యేలో గంటా పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. ఇక పార్టీకి బలంగా ఉన్న నిమ్మల రామనాయుడు, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్లను కూడా ఏదోలా టీడీపీకి దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది. వీరిలోని గొట్టిపాటి రవికుమార్ చాలా స్ట్రాంగ్, ఆర్థికంగా కూడా బలంగా ఉన్నవారు. రేపటి ఎన్నికల్లో అవసరాన్ని బట్టి ప్రకాశం జిల్లా అంతటికీ ఆయన టీడీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసే సత్తా ఉన్న వ్యక్తి. ఇంతటి బలమైన వ్యక్తి కావడం వల్లే జగన్ ఈయనపై దృష్టి సారిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తర్వాత టీడీపీలోకి జంప్ చేసి గత ఎన్నికల్లో ఆ పార్టీలో విజయం సాధించారు. ఇప్పుడు జగన్ దృష్టంతా రవి మీదే ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకిలో ఎలాగో వైసీపీకి బలమైన క్యాండిడేట్ లేరు. ఇక గొట్టిపాటి రవికుమార్ వైసీపీకి ఎలాగో అవసరం. అంతేకాకుండా మనకు బలమైనా కాకపోయినా టీడీపీకి మాత్రం బలం కాకూడదన్న కోణంలోనే వైసీపీ ఆలోచన చేస్తోందట. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఇటు అద్దంకి సీటు గెలవడంతో పాటు జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ టీడీపీకి బలం కాకుండా ఉంటే వైసీపీ స్వీప్ చేస్తుందన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పలు జిల్లాలో వైసీపీకి స్వీప్ అయితే వైసీపీ కంచుకోట అయిన ప్రకాశం జిల్లాలో టీడీపీ ఏకంగా 4 సీట్లు గెలిచింది. పశ్చిమ ప్రకాశంలో టీడీపీ అభ్యర్థులతో పాటు బాపట్ల పార్లమెంటు పరిధిలో కొందరు టీడీపీ అభ్యర్థులకు గొట్టిపాటి రవికుమార్ ఆర్థిక సాయం చేశారు. మంత్రి బాలినేనికి గొట్టిపాటి రవికుమార్కు మధ్య సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో రవి బాలినేనికి సాయం చేశారన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే గొట్టిపాటి రవికుమార్ ని పార్టీలో చేర్చుకునే విషయాన్ని జగన్ బాలినేనికి అప్పగించేశారట. గతంలోనే రవి గ్రానైట్ వ్యాపారాలపై దాడులు జరిగినప్పుడు ఆయన బాలినేని సిఫార్సులతోనే వాటికి కొద్ది రోజులు బ్రేక్ పెంచుకున్నారు. అయితే సిద్ధరాఘవరావు పార్టీ మారిన సమయంలో రవి పార్టీ మారేందుకు ఒప్పుకోకపోవడంతో వరుసగా గొట్టిపాటి రవికుమార్ ని టార్గెట్ చేశారు. ఇప్పటికీ గొట్టిపాటి రవికుమార్ వ్యాపారాలు ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తర్వాత ఉప ఎన్నికల ఫలితాలతో టీడీపీ క్యాడర్లో మరింతగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. కరోనా ఉధృతి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కీలక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వరుసపెట్టి వైసీపీలోకి జంపు కొట్టేసేవారన్న ప్రచారం జరిగింది. ఇక బాలినేని మాత్రం రవి విషయంలో తన ప్రయత్నాలకు బ్రేక్ వేయకుండా కంటిన్యూ చేస్తున్నారట. రవి సైతం అటు టీడీపీలో ఉండలేక, రాజకీయ భవిష్యత్తుపై భరోసా లేక పార్టీ మారే విషయంలో డైలమాలోనే ఉన్నారని తెలుస్తోంది. మరి గొట్టిపాటి అడుగు ఎటువైపు వేచి చూడాల్సిందే.